Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇది కొందాం అనుకుంటున్నా చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా దాని ఆ విధంగా జరగడంతో ప్రజలు కూడా మాకన్నా తెలుగుదేశం పార్టీకే రెండు సీట్లు ఎక్కువ ఇవ్వడం జరిగింది మేము దానికి అంగీకరిస్తున్నాం అంతేకాదు ఎవరన్నా నాయకుడు అనేవాడు ఒక మాట మీద నిలబడి రాజకీయాలు చేయాలా రాజకీయాలు చేయాలా ఆయన ఎక్స్ఎంఎల్ గారు అయితే ఎలక్షన్ ముందు 5 మంది చైర్మన్లను 5 మంది వైస్ చైర్మన్లను చేయమన్నాడు పాపం గెలిచిన తర్వాత అతనికి మళ్ళా చైర్మన్ పీఠం మీద మోజు పుట్టింది ఆ మోజు తీర్చుకోవడానికే ప్రజలు కూడా మొబ్బు పెడతారు ఇది నా ఉద్దేశం ఏం కాదు కానీ ప్రజల ఉద్దేశం కూడా అదే ఎప్పుడన్నా కానీ ప్రజలు అనే వాళ్ళు ఆలోచన చేయాలా ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఏ విధంగా ఉంటుందనే దానికోసం మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మా నాయకుడు పరిపాలించిన తీరు ఉన్నందువల్లే మేము కూడా అదే బాటలో నడుచుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు కూడా నేను చైర్మన్ గారు నన్ను అడిగినా లేకపోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో ఏదైనా నాతో తోడ్పడితే నేను ఖచ్చితంగా సహకరిస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను ప్రజాస్వామ్యంగానే గెలిచలే ఆ విధంగా చేయాలనుకుంటే తట్టుకుంటే అధికారులను పెట్టి ఇంకోటి చేయాలనుకుంటే మాకు అయితే నా ఉద్దేశం అది కాదు తాడిపత్రి ప్రాంతాన్ని ప్రశాంతంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ప్రతి సభలలో కూడా చెప్పడం జరిగింది ఈ రోజు కూడా దాని కట్టుబడే నేను ఉండా గతంలో వాళ్ళైతే గుత్తిలో మున్సిపాలిటీలో వాళ్ళకి మెజారిటీ లేకపోయినా కూడా ఎంపీ దివాకర్ ఎక్స్ ఎంపీ గారు దివాకర్ రెడ్డి గారు గుంచకుపోయి అవతల నిలబెట్టుకుని చేసుకోవడం జరిగింది యాడికిలో మండల ప్రెసిడెంట్ కూడా అదే విధంగా చేయడం జరిగింది ఇలాంటి ఆలోచనలు కానీ ఇలాంటి పరిస్థితి మా పార్టీకి లేదు మా పార్టీలో ఉండే నాయకులకు కూడా ఈ ఆలోచనలు లేవు ఈ ఆలోచన ప్రకారం మేము పోము కూడా పోము ఎంతసేపు ఉన్నా చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే మేము ఉంటాం।